हाय फ्रेंड्स वेलकम बैक माय चैनल हर्ष वाटवन वीडियो मीत शेयर इंटर नेगेटिव एनर्जी ने रिमूव चेसुकोवच्चने विषयानी शेयर चेयबोतुन्नानंडी मन इंट्लो कोन्नि मार्पुलु चेयडं वल्ल पॉजिटिव एनर्जी अनेदि नेचुरल गाने इंप्रूव अवुतुंदी मरी आ मार्पुलु मरी वीडियो मीतो शेयर चेयबोतुन्नानु मन फर्स्ट रेमेडी मन इंट्लो मार्निंग लेचिन वेंटने डोर कर्टन्स अनेवि ओपन चेयालंडी देनि कारणंगा मन की सूर्य रश्मि अनेदि मन की मन इंट्लो पड्डं जरुगुतुंदी दीनि वल्ल मन नेगेटिव एनर्जी रिमूव अय्यि मन की पॉजिटिव एनर्जी अनेदि इंप्रूव अवुतुंदी सूर्य किरणालु अनेवि चाला इंपार्टेंट अंडि मन इंट्लो उन्न नेगेटिविटीनि मोत्तं रिमूव చేస్తుంది మన ఫస్ట్ మన సెకండ్ రెమెడీ ఇంట్లో చాలా వరకు చాలా మంది ఎలాంటి యూజ్ లేని వస్తువులు కూడా స్టోర్ చేసి ఉంచుకుంటూ ఉంటారండి అలాంటి వస్తువులు విరిగిన వస్తువులు గాని ఎప్పుడు యూజ్ చేయని వస్తువులు గాని అలానే కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంటూ ఉంటాయి గాని ఎలాంటి యూస్ఫుల్ ఉండదు నెక్స్ట్ విరిగిన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం వల్ల నెగటివిటీ అనేది చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి అలాంటి వస్తువులు గాని ఇంటిని క్లీన్ చేసుకోవడం వల్ల కూడా మనం నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో పనికిరాని వస్తువులు గాని చెత్త చెదరం గాని కబోర్డ్స్ లో ఎక్కువ శాతం అనేక రకమైన పేపర్స్ గాని వేస్ట్ గా పడి ఉంటే ఇవన్నీ ఉంటే మీరు చక్కగా క్లీన్ చేసుకోవడం చాలా మంచిదండి దీని వల్ల మనకి నెగటివ్ ఎనర్జీ పోవడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి రావడం జరుగుతుంది థర్డ్ టిప్ వచ్చేసి చాలా సింపుల్ రెమెడీ కానీ చాలా ఎఫెక్టివ్ ఈ అన్ని రెమెడీస్ లో చాలా ఎఫెక్టివ్ నెగటివిటీ తో బాధపడుతూ ఉన్నారు ఇంట్లో అనేక రకమైన ఆలోచనలు ఏదైనా సక్సెస్ అవ్వట్లేదు చాలా ఎక్కువగా ఇంట్లో నెగటివిటీ ఉంది అనుకునే వరకు గడ్డుంపండి సముద్రం ఉప్పు అన్ని స్టోర్స్ లో మనకు దొరుకుతుంది ఈ గడ్డుంపుని మనం రోజు కొంచెం వాటర్ లో యాడ్ చేసి దాన్ని మనం ఇంటిని ఒత్తుకునేటప్పుడు ఆ వాటర్ తో మనం ఒత్తుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అవుతుంది దీంతో పాటు మనం లివింగ్ ఏరియా మనము ఉన్న హాల్ ఏరియాలో కొంచెం గాజు బౌల్ లో కొంచెం ఉప్పు తీసుకొని ఒక గాజు బౌల్ లో పెట్టుకొని ఒక మూల పెట్టుకున్న మనకి నెగటివిటీ అనేది పోవడం జరుగుతుంది 24 hours తర్వాత మనం బాత్రూమ్ లోనే మనం ఫ్లష్ అవుట్ చేసేస్తే సరిపోతుంది ఈ సాల్ట్ అనేది గడ్డుంపు అనేది నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడంలో చాలా మంచి పాత్ర వహిస్తుందండి చాలా ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ తో బాధపడేవారు తప్పకుండా ఈ ఫార్ములాని ఉపయోగించండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మన ఫోర్త్ రెమెడీ మన ఇంట్లో ఉన్న బాత్రూమ్స్ డోర్స్ ని ఎప్పుడూ కూడా మనం క్లోజ్ చేసి ఉంచాలండి ఈ బాత్రూమ్స్ కారణంగా నెగటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాత్రూమ్ డోర్స్ అనేవి క్లోజ్ చేయడం చాలా మంచిది పూర్వకాలంలో అయితే మనం ఇంటికి దూరంగా బాత్రూమ్స్ అనేవి ఉండేవి ఇప్పుడు అవకాశం లేదు అందరికీ మనకి ప్లేసెస్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి మాక్సిమం డోర్స్ అనేవి క్లోజ్ చేసి ఉంచడం చాలా మంచిది దీంతో పాటు బాత్రూమ్ యొక్క నెగటివ్ ఎనర్జీ మనకి బయటికి పోకుండా ఉండాలంటే ఒక గాజు బౌల్ లో కొంచెం ఉప్పు వేసి గడ్డుపు వేసి అక్కడ కూడా బాత్రూమ్ చివర్లో కూడా పెట్టుకున్నా మనకి నెగటివిటీ అనేది మనకి పోతుంది ఈ గాజు బౌల్ లో కూడా మనం ఉప్పు వేసి పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడంలో వీన్ చైన్ అనేది మనకి దొరుకుతుందండి గిఫ్ట్ షాప్స్ లో ఈ వీన్ చైన్ అనేది మనకి గాలి వచ్చేటప్పుడు మనకి మంచి సౌండ్స్ అనేవి వస్తాయి ఈ సౌండ్స్ కూడా మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి పాజిటివ్ ఎనర్జీని మనకి తీసుకురావడం జరుగుతుంది తప్పకుండా మీకు అవకాశం ఉంటే వీన్ చైన్ అనేది మీ ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది సిక్స్త్ రెమెడీ ప్లాంటింగ్ అది అవుట్డోర్ ప్లాంట్స్ కావచ్చు ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు ఇంట్లో కొన్ని ప్లాంట్స్ మనం పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సెవెంత్ రెమెడీ వారానికి ఒకసారి అయినా మనం ఇంట్లో ధూపం వేయడం చాలా మంచిదండి నార్మల్ ఇప్పుడు దొరుకుతున్న స్టిక్స్ తో కాకుండా మనం పూర్వకాలంలో మనం బొగ్గుల మీద వేసే ధూపం వేయడం చాలా మంచిది ఇంట్లో ఉన్న ప్రతి కోణాకు కూడా వెళ్ళి ఈ ధూపం చూపించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నేచురల్ గానే రిమూవ్ అవుతుంది మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవడం జరుగుతుంది ధూపం చాలా మంచిదండి వారానికి ఒకసారి గానీ రెండు సార్లు గానీ మనం ధూపం వేసుకోవడం చాలా మంచిది మన ఎయిత్ రెమెడీ ఇవన్నిటితో పాటు మెయిన్ మన ఆలోచన పద్ధతి అండి మనం ఏమి ఆలోచిస్తే అదే జరుగుతుంది కాబట్టి నెగటివిటీని ఎక్కువగా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి తప్పకుండా మీ ఆలోచనలు పాజిటివ్ అయితే తప్పకుండా మీరు చేసే ప్రతి పని మీకు పాజిటివ్గానే ఉంటుంది నేను షేర్ చేసే ఈ రెమెడీస్ అన్ని మీరు ఫాలో అవుతే తప్పకుండా మీ ఇంట్లో మీకు మార్పు కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో